హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టుడే వీడియోలో మనం నీతి ఆయోగ్కి సంబంధించి అలాగే ప్లానింగ్ కమిషన్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం ముఖ్యంగా రీసెంట్గా జరుగుతున్న రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో వీటి నుండి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు సో ఎన్టీపీసీ అలాగే నెక్స్ట్ జరగబోయే ఆర్ఆర్బి గ్రూప్ డి అలాగే ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో కూడా వీటి నుండి బిట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి నీతి ఆయోగ్ ఫస్ట్ చైర్మన్ నీతి ఆయోగ్ యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు ఓకే ఆన్సర్ వచ్చి నరేంద్ర మోడీ అవుతుంది యాక్చువల్గా నీతి ఆయోగ్ యొక్క చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే మనకి ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా కూడా ఉండడం జరుగుతుంది నీతి ఆయోగ్ స్థాపించినప్పుడు మనకి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి నీతి ఆయోగ్ ఫస్ట్ చైర్మన్ ఆన్సర్ వచ్చి నరేంద్ర మోడీ అవుతుంది అలాగే నీతి ఆయోగ్ ప్రజెంట్ చైర్మన్ నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు ఓకే ఆన్సర్ వచ్చి దీనికి కూడా ఆన్సర్ అయితే నరేంద్ర మోడీ అవుతుంది ఎందుకంటే ప్రజెంట్ కూడా మనకి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే ఉన్నారు మనకి స్థాపించినప్పుడు నీతి ఆయోగ్ అయితే ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే ఉన్నారు కాబట్టి నీతి ఆయోగ్ యొక్క ప్రజెంట్ చైర్మన్ ప్రస్తుత చైర్మన్ అని అడిగిన మొట్టమొదటి చైర్మన్ అని అడిగిన ఆన్సర్ అయితే నరేంద్ర మోడీ అవుతుంది నెక్స్ట్ హూ ఈస్ ద వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరు ఓకే ప్రజెంట్ వైస్ చైర్మన్ ఎవరు సో ఆన్సర్ వచ్చి రాజీవ్ కుమార్ సో రాజీవ్ కుమార్ వచ్చి నీతి ఆయోగ్కి సంబంధించి ప్రజెంట్ వైస్ చైర్మన్ నెక్స్ట్ నీతి ఆయోగ్ ఫస్ట్ వైస్ చైర్మన్ నీతి ఆయోగ్ స్థాపించినప్పుడు మొట్టమొదటి వైస్ చైర్మన్గా ఎవరున్నారు ఓకే ఫస్ట్ వైస్ చైర్మన్ ఎవరు అంటే అరవింద్ పనగారియా అరవింద్ పనగారియా వచ్చి నీతి ఆయోగ్ స్థాపించినప్పుడు మొట్టమొదటి వైస్ చైర్మన్గా ఉండడం జరిగింది నెక్స్ట్ హూ ఈజ్ ద సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు ఓకే ఆన్సర్ వచ్చి మనకి అమితాబ్ కాంత్ ప్రజెంట్ నీతి ఆయోగ్ సిఈఓ ఎవరు అంటే అమితాబ్ కాంత్ నెక్స్ట్ హూ ఇస్ ద ఫస్ట్ సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ స్థాపించినప్పుడు మొట్టమొదటి సిఇఓగా ఓకే ఆన్సర్ వచ్చి సింధు శ్రీ కుల్లర్ ఓకే సింధు శ్రీ కుల్లర్ వచ్చి మనకి నీతి ఆయోగ్ యొక్క మొట్టమొదటి సిఈఓ నెక్స్ట్ నీతి ఆయోగ్ హెడ్ క్వార్టర్స్ నీతి ఆయోగ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఓకే ఆన్సర్ వచ్చి మనకి నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం వచ్చి న్యూఢిల్లీలో ఉంటుంది నీతి ఆయోగ్ ఎస్టాబ్లిష్డ్ డేట్ నీతి ఆయోగ్ స్థాపించబడిన తేదీ ఏది ఓకే లేదా నీతి ఆయోగ్ని ఎప్పుడు స్థాపించారో అని అడిగితే ఒకటి జనవరి రెండు వేల పదిహేను ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మనకి నీతి ఆయోగ్నైతే స్థాపించడం జరిగింది నెక్స్ట్ నీతి ఆయోగ్ రీప్లేస్డ్ ద ప్లానింగ్ కమిషన్ ఇన్ విచ్ ఇయర్ నీతి ఆయోగ్ ఏ సంవత్సరంలో మనకి ప్రణాళికా సంఘాన్ని భర్తీ చేసింది ఓకే ఆన్సర్ వచ్చి దానికి కూడా ఒకటి జనవరి రెండు వేల పదిహేను ఎందుకంటే ఒకటి జనవరి రెండు వేల పదిహేను నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు కాబట్టి క్వశ్చన్ మీకు ఈ విధంగా అడిగినా సరే నీతి ఆయోగ్ రీప్లేస్డ్ ప్లానింగ్ కమిషన్ అని విచ్ చేయరని ఆన్సర్ వచ్చి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ అవుతుంది నెక్స్ట్ నీతి ఆయోగ్ రీప్లేస్డ్ విచ్ కమిషన్ ఇన్ ఇండియా భారతదేశంలో ఏ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది ఓకే ఆన్సర్ వచ్చి ప్లానింగ్ కమిషన్ ప్రణాళిక సంఘం ఏదైతే ఉందో దాని ప్లేస్లో మనకి కొత్తగా ఈ నీతి ఆయోగ్ని అయితే తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ విచ్ ఆర్గనైజేషన్ ఇస్ ఫార్మ్డ్ ప్రణాళిక సంఘం స్థానంలో ఏ సంస్థ ఏర్పడింది ఓకే ఆన్సర్ వచ్చి నీతి ఆయోగ్ మనకి క్వశ్చన్ ఏ విధంగా అడిగినా సరే మీకు ఐడియా ఉండేలా అన్ని విధాలుగా అయితే ప్రిపేర్ చేసి అయితే మీకు చెప్తున్నాను ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ మనకి ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో ఏ సంస్థ వచ్చింది అంటే నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ దేని ప్లేస్లో వచ్చింది అంటే ప్లానింగ్ కమిషన్ ప్రణాళిక సంఘం నెక్స్ట్ ఈ నీతి ఆయోగ్ వాట్ ఈస్ ద నీతి ఫుల్ ఫామ్ నీతి ఆయోగ్లో నీతి యొక్క పూర్తి రూపం ఏమిటి ఓకే ఆన్సర్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఓకే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది నీతి యొక్క ఫుల్ ఫామ్ నెక్స్ట్ వెన్ వాస్ ద ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్ ప్రణాళిక సంఘం ఎప్పుడు స్థాపించబడింది ఆన్సర్ పదిహేను మార్చ్ పంతొమ్మిది వందల యాభై ఫిఫ్టీన్త్ మార్చ్ నైన్టీన్ ఫిఫ్టీలో మనకి ప్రణాళిక సంఘం ప్లానింగ్ కమిషన్ అయితే స్థాపించడం జరిగింది హూ వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ప్రణాళికా సంఘం యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు ఓకే ఆన్సర్ వచ్చి జవహర్ లాల్ నెహ్రూ ప్రణాళికా సంఘం యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ హూ వాజ్ ద ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ ప్రణాళికా సంఘం యొక్క మొట్టమొదటి డిప్యూటీ చైర్మన్ ఎవరు ఓకే ఆన్సర్ వచ్చి గుల్జర్ లాల్ నందా నెక్స్ట్ హూ వాజ్ ద లాస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ప్రణాళిక సంఘం యొక్క చిట్ట చివరి డిప్యూటీ చైర్మన్ ఎవరు ఓకే ఆన్సర్ వచ్చి మాంటేక్సింగ్ అహుల్ వాలియా ప్లానింగ్ కమిషన్ డిసాల్వ్ ఇన్ విచ్ ఇయర్ ప్రణాళిక సంఘాన్ని ఏ సంవత్సరంలో రద్దు చేశారు ఓకే ఆన్సర్ వచ్చి పదిహేడు ఆగస్ట్ రెండు వేల పద్నాలుగు యాక్చువల్గా మనకి మోడీ గారు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఓకే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏదైతే మనకి స్పీచ్ అనేది ఇస్తారో ఆ స్పీచ్లో మనకి ఈ ప్రణాళిక సంఘం ప్రాణీక కమిషన్ని నీతి ఆయోగ్తో రీప్లేస్ చేస్తున్నట్లుగా అనౌన్స్మెంట్ అయితే చేశారు సో ఆ కొద్ది రోజుల్లోనే మనకి పదిహేను ఆగస్ట్ తర్వాత పదిహేడు ఆగస్ట్ రెండు వేల పద్నాలుగున అఫీషియల్గా ప్లానింగ్ కమిషన్ ప్రణాళిక సంఘాన్ని అయితే రద్దు చేశారు సో నెక్స్ట్ మనకి ఒకటి జనవరి రెండు వేల పదిహేను నుండి అయితే నీతి ఆయోగ్ అయితే అమల్లోకి అయితే రావడం జరిగింది ఓకే ఇది మనకి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా చెప్పుకుందాం మనకి ఏదైతే గతంలో ప్లానింగ్ కమిషన్ ప్రణాళిక సంఘం ఉందో దాన్ని రీప్లేస్ చేస్తూ దాని ప్లేస్లో ఒకటి జనవరి రెండు వేల పదిహేను నుండి నీతి ఆయోగ్ని అయితే తీసుకొచ్చారు నీతి ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది చైర్మన్ వచ్చి ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రిగా ఉంటారో వాళ్ళే మనకి నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారో మనకి మొట్టమొదటి చైర్మన్ అడిగినా ప్రస్తుత చైర్మన్ అడిగిన ఆన్సర్ నరేంద్ర మోడీ అవుతుంది వైస్ చైర్మన్ వచ్చి రాజీవ్ కుమార్ సిఇఒ వచ్చి అమితాబ్ కాంత్ ఓకే ఇది మనకి నీతి ఆయోగ్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి సో వీడియోస్ అనేవి నస్తే తప్పకుండా లైక్ కామెంట్స్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి అలాగే టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో కూడా ఫాలో అవుతూ ఉంటాయి మీరు ఎటువంటి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్